ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీఎస్పీఎస్సీలో 10 కొత్త పోస్టులు మంజూరు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వర చరణ్ అడిగి తెలుసుకుందాం. నాగేశ్ చెప్పండి, కొత్త పోస్టుల మంజూరుపై తాజా వివరాలేంటి? పత్రాల లీకేజీ అంశం వెలుగులోకి రావడంతో తీవ్ర దుమారం జరిగింది. దానిపైన ఒక అటు టీఎస్పీఎస్సీ, అదే విధంగా ఇటు ప్రభుత్వం కూడా దానిపైన అన్ని విషయాలు లోతుగా విచారణ జరిపారు. అసలు ఈ ప్రశ్న పత్రాలు ఏ విధంగా లీకేజ్ అయ్యాయన్న అంశాన్ని విచారిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి సిబ్బంది కూడా అదేవిధంగా సాంకేతికమైన విషయాలు, అదేవిధంగా పరీక్షల నిర్వహణలో ఒక సరైన నిపుణులు లేకపోవడం ప్రధానమైన లోపాలుగా గుర్తించారు. అయితే వాటన్నింటినీ సర్దిస్తూ ముఖ్యంగా పరీక్షల కోసం, నిర్వహణ కోసం ఒక ప్రత్యేకమైన విభాగం ఉండాలని టీఎస్పీఎస్సీ భావించింది. ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన అంశాలు చూస్తున్న అధికారులు పరీక్షల వ్యవహారాలు కూడా చూస్తున్నారు. అయితే పరీక్షల నిర్వహణ అనేది అనేక సాంకేతిక అంశాలతో కూడిన అంశం. దానికి ఒక ప్రత్యేక నిపుణులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే ఒక విభాగం ఉండాలన్న ఉద్దేశంతో టీఎస్పీఎస్సీ భావించింది. దానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పరీక్షల విభాగంతో పాటు కొన్ని అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని నిర్వహణ, దాని సమాచార భద్రతకు అవసరమైనటువంటి కొన్ని వ్యవస్థలు కూడా అవసరమని భావించింది. వాటన్నింటినీ మంజూరు చేయాలని టీఎస్పీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. వాటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం మొత్తం టీఎస్పీఎస్సీకి 10 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా పరీక్షల విభాగానికి ఏర్పాటు చేసే అందుకు వీలుగా పరీక్షల విభాగానికి ఒక కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్ 3 పోస్టులను కూడా మంజూరు చేసింది. వీరు ప్రత్యేకంగా పరీక్షల నిర్వహణలోనే పూర్తి స్థాయిలో ఉండనున్నారు. అదేవిధంగా సమాచారానికి భద్రతకు సంబంధించి, అంటే ఇటీవల అందులో ఉన్నటువంటి ప్రశ్న పత్రాలు పెన్ డ్రైవ్ లో వేసుకెళ్లారు కాబట్టి అలాంటి లీకేజ్ ని ఏ విధంగా అరికొట్టాలన్న వాటన్నిటిని పరిశీలించినప్పుడు సమాచార భద్రత ఒక పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అనే ఒక 2 కొత్త పోస్టులను కూడా టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఆ నెట్వర్క్, అంటే కంప్యూటర్లకు సంబంధించి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ పైన ఎక్కువ ఆధారపడాలి కోసం ప్రత్యేకంగా ఒక సొంతంగా సిబ్బంది ఉండాలనే ప్రతిపాదన టీఎస్పీఎస్సీ చేసింది. దీంతో టీఎస్పీఎస్సీలో సీనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, అదేవిధంగా జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనే 2 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పాటు సీనియర్ ప్రోగ్రామర్, అదేవిధంగా జూనియర్ ప్రోగ్రామర్, ఇవి 2 కూడా కంప్యూటర్ల నిర్వహణ సంబంధించిన పోస్టులను కూడా బందీ చేశారు. అయితే టీఎస్పీఎస్సీ సంబంధించి అనేక న్యాయ వివాదాలు తరచుగా తలుస్తున్నాయి. ప్రతి నోటిఫికేషన్ పైన కోర్టుల్లో వివాదాలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన విచారణ సుదీర్ఘంగా జరగడంతో నియామక ప్రక్రియ కూడా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని పైన పరిష్కరించడం కోసం ఒక ప్రత్యేకంగా ఒక లా ఆఫీసర్ ఉండాలని ఆ ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీ ఇటీవల ప్రతిపాదన పంపింది. దానికి అంగీకరించిన ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్ లో ఒక లా ఆఫీసర్ ను నియమించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. వీటితో పాటు వెంటనే ఒక అధికారిని కూడా నియమిస్తూ జీవో కూడా జారీ చేసింది. అంటే పరీక్షల విభాగానికి కంట్రోలర్ గా ఐఏఎస్ అధికారి బిఎం సంతోష్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బిఎం సంతోష్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్నారు. ఆయనను వెంటనే బాధ్యతల నుంచి రిలీజ్ చేసి టీఎస్పీఎస్సీకి పంపాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ధన్యవాదాలు నాగేష్.